ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిశాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్రతే వాని జన్హు కన్యా ప్రవాహవత్। శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మనం ఇవాళ గుర్రము కలలోకి వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలుసుకుందాం। ఎందుకంటే చాలా విశేషమైనటువంటి స్వప్నం గుర్రం కలలోకి రావడం అంటే, ఎందుకంటే గుర్రం అంటే ఎవరో కాదు హయగ్రీవ స్వామి। మరి హయగ్రీవుడు సకల విద్యలకి కారకుడైనటువంటి హయగ్రీవుడు కలలోకి వస్తే ఎటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది, అదొక గొప్ప వరం అండి। గుర్రం మీకు ఎప్పుడైనా కలలోకి వచ్చింది అంటే మీరు చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటిగా మీకు ఏ పని అయితే అవ్వాలనుకుంటున్నారో ఆ పనిని మీరు అన్నం మొదలు పెట్టాలి। అంటే ఎలాగా, ఉదాహరణకి మీరు ఏదైనా ఒక గృహం కట్టుకుందాం అనుకుంటున్నారు, లేనట్లయితే మీరు ఒక కంపెనీ పెడదాం అనుకుంటున్నారు, అంటే వాక్ శుద్ధిని ఇస్తుందట। అంటే మీరు మీరు అన్నది అన్నట్టుగా ఫలిస్తుంది అంటారు గుర్రం కనుక కల్లోకి వస్తే। హయగ్రీవుడు సకల విద్యకి కారకుడు కాబట్టి హయగ్రీవుడు ముఖ్యంగా గుర్రం అనేటువంటిది అశ్వినీ దేవతలు కాబట్టి ఏదైనా అనారోగ్యం ఉన్నా తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి। నీరసంగా ఏమి కదలలేని స్థితిలో ఉన్నారు, మంచి ఎంకరేజింగ్గా చాలా చక్కగా తయారవుతారు, మీ కోరికలన్నీ నెరవేరుతాయి। ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని నైట్ గుర్రం కనుక కల్లోకి వచ్చినట్లయితే పొద్దున్నే లేచి ఎవ్వరికేం చెప్పకుండా చక్కగా భగవత్ ఆరాధన చేసుకొని మీ యొక్క కోరికని భగవంతుడి చెప్పుకోండి। అదేవిధంగా వీలైనట్లయితే హయగ్రీవ స్తుతి చేయండి, ఇంకా చక్కగా ఫలిస్తాయి। అంటే పలికినది నిజమయ్యేటువంటి యోగము కలిగింపజేస్తుంది, అలా అని చెప్పి చెడు పలకడం కాదు, మంచి పలికితే గనక అది ఖచ్చితంగా క్లియర్ అవుతుంది। అయితే ఈ గుర్రం కల్లోకి రావడం అనేటువంటిది శుక్రకుజ సంబంధించినటువంటి దశా ఫలితాల్లో వస్తుంటాయి సర్వసాధారణంగా। అంటే శుక్రమహర్దశలో కుజుడు కానీ, కుజుల్లో శుక్రుడు కానీ, లేనట్లయితే శుక్రకుజులు కలిసి ఉన్నటువంటి ఫలితాలు రావడం కానీ, ఆ రాశ్యాధిపతి ఉన్నటువంటి అంటే ఈ రెండు గ్రహాలు ఏదైనా రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి యొక్క దశల్లో కానీ వస్తూ ఉంటాయి। ముఖ్యంగా ఇందులో కూడా ముఖ్యంగా తెల్లటి గుర్రాలు కనుక వచ్చినట్లయితే, ఇందులో రెండు రకాలు ఉంటాయండి, తెల్లటి గుర్రం కనుక వచ్చినట్లయితే పరిగెడుతున్నట్టుగా మీకు డబ్బులు వస్తాయి, ఎర్రటి గుర్రం కనుక పరిగెట్టుకున్నట్టుగా వస్తున్నట్లయితే ఎవరికైనా స్త్రీలకి వివాహం అవుతుంది, అలా కాకుండా ఒకసారి రెండు వస్తూ ఉంటాయి। ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటారు వివాహం అవ్వట్లేదండి, ఖచ్చితంగా వివాహ యోగాన్ని కలిగింపజేస్తుంది। మీకు ఎప్పటి నుంచో కోరికలు మిగిలిపోయి ఆ కోరికలన్నీ తీరడం జరుగుతూ ఉంటుంది। జంటగా వచ్చినట్లయితే మీరు ఎవరినైనా కలుద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు ఎప్పుడో విడిపోయి ఉంటారు, లేదా భార్యాభర్తలు విడిపోవడం కానీ ఇటువంటివన్నీ అవన్నీ కూడా చాలా క్లియర్గా ఆ తారతమ్యాలు గొడవలన్నీ తీరిపోయి మరలా కలవడం జరుగుతుంది జ్ఞానసిద్ధి। చిన్నపిల్లలకు వచ్చిందనుకోండి గుర్రం కల్లోకి వచ్చిందని చెప్తూ ఉంటారు, మనం ఏంటంటే ఏజ్ని బట్టి చూడాలి, ఇక్కడ చిన్నపిల్లల కల్లోకి వచ్చింది అక్కడి నుంచి వాళ్ళ యొక్క విద్య అభివృద్ధి కలుగుతుందని అర్థం అనమాట। పెద్దవాళ్ళకు వస్తేనేమో వాళ్ళ కోరికలు తీరుతాయి, చిన్నపిల్లలకు వస్తేనేమో విద్యాభివృద్ధి కలుగుతుంది। అప్పుడు ఏం చేయాలి, చక్కగా వాళ్ళతో కూడా మనం హయగ్రీవ స్తోత్రం చేయించడం ఇవి కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి। ఎప్పుడూ కూడా అది శుభస్వప్నమైనా చెడు స్వప్నమైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పొద్దునే లెగిసి ఒక్కసారి గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విష్ణు స్వరూపాన్ని తలుచుకోవాలి। సర్వే జనాః సుఖినో భవంతు।